Namaste friends, welcome back to my channel JSPSTL Game Section Facts. So ఈ వీడియో వచ్చేసి దేని మీద అంటే టాప్ త్రీ గేమ్స్ లిస్ట్ అనేది ఇవ్వబోతున్నాను. ఎస్, టాప్ త్రీ గేమ్స్ లిస్టే. ఎందుకు టాప్ త్రీ, టాప్ టెన్ ఎందుకు చేయట్లేదు అంటే నాకు అసలు యాక్చువల్ కమెంట్స్ అనేవి రావడం ఆగిపోయాయి. ఎస్, నేను పెట్టే వీడియోస్కి కమెంట్స్ అనేది రావట్లేదు. అంటే ఎలాంటి కమెంట్స్ అంటే ఈ పలానా కేటగిరీలో నాకు గేమ్స్ కావాలి అని ఎవ్వరు కమెంట్ చేయట్లేదు. సో అందుకే నేను అది ఇప్పుడు వీడియో టాప్ టెన్ లేదా టాప్ ఫైవ్ పెట్టలేదు, ఓన్లీ త్రీ మాత్రమే చెప్పబోతున్నాను. సో ఇవి నా ఓన్ అనమాట. సో మీకు నచ్చితే వేరే కేటగిరీలో నన్ను కమెంట్ అడగండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో ఇక ఈ వీడియోలో వచ్చేసిందంటే నేను త్రీ గేమ్స్ అనేది చెప్పబోతున్నాను. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, అండ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడితేనే మీకు గేమ్స్ అనేవి అర్థమవుతాయి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి డెత్ ఇన్కమింగ్. ఎస్, డెత్ ఇన్కమింగ్ వచ్చే గేమ్ వచ్చేసి లయన్ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ స్టూడియోస్ అనేది ఆ యూఎస్ఏకి చెందిన స్టూడియోస్ అనమాట. సో ఇట్స్ ఇన్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, సో ఇందులో గేమ్ వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది. ఎలా అంటే లైక్ టైం పాస్ క్యాజువల్ గేమ్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక గోస్ట్ ఉంటారు, అంటే మీరు ఒక దూత అని కూడా అనుకోవచ్చు మనం. సో ఆ దూత ఏం చేస్తుందంటే చాలా మందిని, అంటే ఎలానో టైం అయిపోయినప్పుడు అందరినీ తీసుకుపోవడే ఉంటుంది కదా. సో అట్లాంటి టాపిక్ మీద చేయడం జరిగింది గేమ్ అనేది. సో మీరు చూడవచ్చు పైన ఒక దూత అనేది ఉంది, ఆ దూతకు నేను స్కిన్స్ అండ్ వెపన్స్ అనేది తీసుకుంటున్నాను. ఎస్, సో నేను జోకర్ స్కిన్ అండ్ జోకర్ బెలూన్ వెపన్ అనేది కొన్నాను. సో మీకు కావాలంటే మీ హౌస్ను కూడా మోడిఫై చేసుకోవచ్చు. నేను సగం హౌజే మోడిఫై చేయగలిగా, మిగిలిన చేయలేకపోయా, ఎందుకంటే నాకు కాయిన్స్ అనేవి ఎక్కువ లేవు. ఎస్, సో అది ఎక్కువ ఉండుంటే కనుక నేను మొత్తం నా హౌస్ మొత్తం మాడిఫై చేసి చూపించామని, బట్ స్టిల్ నా దగ్గర లేకపోవడంతో నేను సగమే చేస్తున్నాను. మీరు చూడవచ్చు రెడ్ కార్పెట్ అండ్ రెడ్ విండోస్ క్లాత్ కర్టన్స్ అనమాట, అండ్ రెడ్ టేబుల్, రెడ్ సోఫా ఎక్సెట్రా అనేది కొన్నాను. మిగిలిన ఏం డబ్బులు సరిపోక, అంటే గోల్డ్ కాయిన్స్ లేక నేను కొనలేకపోయాను. సో ఇప్పుడు మనం వీడియోస్లోకి వెళ్ళినట్టయితే ఇందులో ఏంటంటే ఇట్లా వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తుల్ని మనం చంపేయాల్సి ఉంటుంది. అంతే, అంటే వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ ఎట్లా ఉంటుంది అలా అని కూడా మనం అనుకోవచ్చు. ఏంటంటే వాళ్ళకు సావును చెవి చూపించడం, అంతే. అలా చచ్చిపోగానే అలా ఆత్మను తీసుకొని మనం వెళ్ళిపోవడమే. ఒకవేళ మీరు ఇది ఆఫ్లైన్ గేమ్ అనమాట. సో మీరు ఒకవేళ నెట్ ఆన్ చేస్తే మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీరు చూడవచ్చు యాడ్ వచ్చింది. సో అలానే ఉంటుంది. సో ఈ గేమ్ వచ్చేసి రీసెంట్ లాక్డౌన్ టైంలో రిలీజ్ అవ్వడం జరిగింది, అంటే 2020 ఆగస్ట్ 3లో రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఆగస్ట్ 3కి 2020లోనే రిలీజ్ అయింది. అండ్ ఇట్స్ అన్ ఏ క్యాజువల్ ఆఫ్లైన్ సింగిల్ ప్లేయర్ కార్టూన్ గేమ్ అనమాట. అంటే చూస్తేనే అర్థమైపోతుంది, గ్రాఫిక్స్ అనేవి సేమ్ కార్టూన్ గ్రాఫిక్స్ అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి, పిల్లలకు అయితే వైలెన్స్ అని చెప్పి ఉంటుంది కాబట్టి ఇది పిల్లలకు సరిపోయింది కాదు, పెద్దలకే. కాకపోతే ఏంటంటే క్యాజువలైజ్గా ఆడుకోవచ్చు అనమాట, క్యాజువల్ గేమ్ ఇది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఐ విల్ సజెస్ట్. ఏంటంటే ఇందులో మ్యాక్సిమం ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే ఒక 138 లెవెల్స్ దాకా అయితే మీరు ఆడవచ్చు. సో దాని తర్వాత లెవెల్స్ ఏమైనాయి అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, 138 లెవెల్స్ తర్వాత, అంటే 140 తర్వాత, రౌండ్ ఫిగర్ తీసుకుంటే 140 తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచే ఆడిన కొన్ని లెవెల్స్ అనేవి రీప్లే అవుతాయి. ఇప్పుడు నేను ఆడిన లెవెల్స్ అనేవి ఫస్ట్ లెవెల్స్, అంటే ముందు వచ్చినాయి. సో నేను మళ్ళీ ఆడడంతో ఏంటంటే రీప్లే అనమాట ఆ లెవెల్స్ అనేది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే 138 లెవెల్స్ ఆడంగానే మీకు ఏదైతే రీప్లే లెవెల్స్ వస్తాయో ఒక 5-6 ఆడంగా, అంటే మినిమం 150 లెవెల్స్ ఆడితే అయిపోయిందని అనుకోవచ్చు మనకి గేమ్. ఎందుకంటే లేకపోతే అప్డేట్ వచ్చినప్పుడు ఇంకొన్ని అప్డేట్స్ అనేవి రావచ్చు. సో ప్లస్ ఏంటంటే ఈ గేమ్ ఆడేటప్పుడు మీకు ఇచ్చే టిప్ ఏంటంటే ఒకటి, నెట్ ఆఫ్ చేసుకొని ఆఫ్లైన్లో ఆడడమే బెస్ట్ వే. ఎందుకంటే ఇది ఆన్లైన్లో ఆడితే యాడ్స్ అనేవి ఎక్కువ డిస్ప్లే అవుతాయి. లైక్ ఇప్పుడు చూడవచ్చు స్క్రోలింగ్ యాడ్ అనేది కూడా ఉంది నా కింద, అండ్ లెవెల్కి యాడ్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రతిసారి కూడా లక్కీ స్పిన్, అంటే లక్కీ వీల్ అనేది ప్రతిసారి కూడా వస్తుంది. అది ఫ్రీ అనమాట. లేదు మీరు ఫ్రీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి కావాలనుకుంటే వీడియో చూసి స్పిన్ కూడా చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి బ్యాటిల్ బే. సో ఈ గేమ్ పేరు మీరు వినే ఉంటారు, బ్యాటిల్ బే అనే గేమ్. ఇది ఒక రావియో ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్స్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేశారు, అండ్ ఇట్స్ ఏ కార్పొరేషన్ ఫ్రమ్ ఫిన్లాండ్ నుండి ఈ గేమ్ అనేది రావడం జరిగింది. సో ఈ గేమ్ వచ్చేసి 2017 మే 3న రిలీజ్ అయింది.
ఎస్ మే 3rd 2007 అంటే మ్యాక్సిమం 3 ఇయర్స్ అయింది ఈ గేమ్ వచ్చి. ఇట్స్ అన్ యాక్షన్ షూటర్ మల్టీప్లేయర్ గేమ్ అనమాట. సో ఈ గేమ్లో ఏంటంటే బ్యాటిల్ బే అంటే ఏంటంటే ఓషన్ సీ ఉంటుంది. ఆ సీలో మనకి పర్టికులర్ ప్లేస్ అనేది ఇస్తాడు. ఆ పర్టికులర్ ప్లేస్లో బౌండరీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 5-5 అనమాట, 5 vs 5 ఉంటుంది. సో ఆన్లైన్ ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్తోనే ఆడుకోవచ్చు, మన ఇష్టం అది. అండ్ వచ్చేసి ఏంటంటే 5 vs 5 షిప్పులు షిప్పులు కొట్టుకోవడం, అంటే లైక్ మీరు చూసే ఉంటారు పైరట్స్ కొట్టుకుంటారు చూడండి షిప్స్ ద్వారా. సో అలానే ఉంటుంది గేమ్ కూడా. మీరు ఒకసారి గేమ్ ప్లే చూడవచ్చు. ఐ ప్లేడ్ ది గేమ్ అండ్ ఐ గివింగ్ ద గేమ్ ప్లే, అంటే నేను గేమ్ ఆడి నేను గేమ్ ప్లే అనేది మీకు పెడుతున్నాను. సో మీరు చూడవచ్చు అండ్ స్కిప్ మాత్రం చేయకండి వీడియో. అండ్ నేను ఇంత కష్టపడ్డందుకు మీరు ఒక లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఏ కేటగిరీలో లిస్ట్ కావాలా లేదంటే గేమ్ ప్లే కావాలా ఏం కావాలన్నా నన్ను అడగండి, కమెంట్ చేయండి, నేను చేస్తాను డెఫినెట్లీ. మీరు చేయట్లేదు కమెంట్. అండ్ నెక్స్ట్ పోయిన వీడియోలో నేను క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దానికి ఒకటే రిప్లై అనేది వచ్చింది. సో ఇంకొన్ని రిప్లై వచ్చే వరకు నేను ఆ క్వశ్చన్ని అలానే పెడుతున్నాను, దాని మీద వీడియో చేయట్లేదు. సో కొన్ని రోజుల వరకు అంటే దానికి ఇంకో 5 ఆన్సర్స్ వచ్చే వరకు నేను అలానే పెడతాను. సో 5 ఆన్సర్స్ రాగానే నేను వీడియో రివీల్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే బాస్ ఆఫ్ పజల్ 11th లెవెల్లో ఉంటూ 10 మినిట్స్లో ఎన్ని లెవెల్స్ కంప్లీట్ చేయవచ్చు అన్నమాట. సో ఇది నేను కమెంట్లో కూడా పిన్ చేస్తాను, కమెంట్లో కూడా పెడతాను, మీరు ఒకసారి చూసే ఆన్సర్ అనేది పెట్టవచ్చు. సో ఈ గేమ్లో ఏంటంటే మనం ఇట్లా స్పెషల్ ఎబిలిటీస్ బుల్లెట్స్ గన్స్ అన్నీ లోడ్ చేసుకొని ఎదుటి వాళ్ళను ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం కూడా డిస్ట్రాయ్ అయిపోతాము. ఒకవేళ మనం డిస్ట్రాయ్ అయిపోతే ఏంటంటే ఏది ఎనిమీస్ని టెక్టికేట్ చేయవచ్చు అన్నమాట. ఎస్, సో ఇప్పుడు నేను చూపిస్తాను అవుట్ అయిన తర్వాత ఏం చేయవచ్చో. సో ఐ అవుట్ సారీ, సో అది చూపించలేకపోయినా. సో ఏంటంటే స్పెక్టికేట్ చేయవచ్చు పబ్జీలో చేసినట్టు. సో ఇందులో ఏంటంటే 5 vs 5 ఉంటుంది. మీరు ఎంతమందిని కిల్ చేస్తే మీది ఎంవీపీ కూడా వస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను ఎంవీపీ ఎలా వస్తుందో. సో ఇందులో ఏంటంటే మీరు బ్యాటిల్ చేస్తూనే ఉండాలి, ప్లస్ ఇంకా క్యాప్చరింగ్ అని చెప్పి ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్ని క్యాప్చరింగ్ మనది ఉండాలి, అంటే క్యాప్చరింగ్లో పెట్టుకొని మనం ఫైటింగ్ చేయవచ్చు. క్యాప్చరింగ్ కాకపోతే ఏం చేయాలి, అది క్యాప్చరింగ్ అవ్వట్లేదు అని అంటే మాత్రం అది ఏం లేదు, ఇట్స్ నాట్ ఎ మ్యాండిటరీ. అంటే క్యాప్చరింగ్ అనేది అసలు ప్రాబ్లమే కాదు, జస్ట్ వాళ్ళని కిల్ చేయాలంటే అలా 5 మెంబర్స్ని చంపేయడం అంతే. రివైవింగ్ అంటూ ఏమి ఉండదు. కానీ కొన్ని షిప్స్కి మాత్రం, అంటే ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి, అందులో ఒక కొన్ని షిప్స్కి అయితే రివైవింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది, అంటే హెల్త్ అనేది పెంచుకునే ఆప్షన్ అనేది ఇస్తారు వాళ్ళు. సో మీరు అలా ఎబిలిటీ చేసుకోవచ్చు. సో ఇలా గెలుస్తూ ఉండాలి. అండ్ కొన్ని షిప్స్ కొనుక్కోవచ్చు అండ్ ఇంకొన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ షిప్ని అప్గ్రేడ్ చేయాలి, నెక్స్ట్ వెపన్స్ అప్గ్రేడ్ అనేది చాలా ఉంటుంది గేమ్. సో మీరు ఒకసారి ఆడి చూడండి, ఐ విల్ సజెస్ట్ దిస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ నేను గేమ్ ప్లే అనేది పెట్టబోతున్నాను దీని మీద. సో ఇట్స్ అ నైస్ గేమ్. సో దానికి కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అండ్ మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి ఈ వీడియోని అండ్ కమెంట్ మీ. సో నెక్స్ట్ వచ్చేసి 3rd గేమ్ ఈజ్ ట్యాంక్ స్టార్స్. ఈ గేమ్ గురించి చాలామందికి తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాల్సిన పని లేదు, బట్ స్టిల్ తెలియని వారి కోసం చెప్తున్నాను. సో ఈ గేమ్ అనేది ప్లెజెండరీ అనే సంస్థ, ప్లెజెండరీ అనే వారు రిలీజ్ చేశారు. ఇట్స్ ఫ్రమ్ జర్మనీ. సో ఇట్స్ అన్ జర్మనీ గేమ్ అనమాట. సో ఇట్స్ రిలీజ్డ్ ఇన్ 2018 జూన్ 4th రిలీజ్ చేశారు ఈ గేమ్ని. సో ఈ గేమ్ గురించి ఆల్రెడీ ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఆల్రెడీ రిలీజ్ అయినప్పుడే మీరు చూసి ఉండొచ్చు. ఏంటంటే 2 ట్యాంక్స్ ఉంటాయి, ఆ 2 ట్యాంక్స్ అనేది ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద నేను గేమ్ ప్లే అనేది పెట్టాను. సో అలా ఫైర్ చేస్తూ వాళ్ళని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉండాలి. కొన్ని కొన్నిసార్లు మన వాన్ వల్ల మనకు కూడా డిస్ట్రాయ్ అనేది అంటే డ్యామేజ్ అనేది వస్తుంది, బట్ స్టిల్ వీ క్యాన్ డూ దట్. ఏంటంటే ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేసేయాల్సి ఉంటుంది. పైన మనకు 2 బార్స్ అనేవి ఉన్నాయి చూడండి, అందులో మనదొకటి ఎనిమీస్ది ఒకటి ఉంటుంది. సో ఎవరి బార్ అయితే జల్దీ తగ్గిపోతుందో, అంటే జల్దీ వెళ్ళిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. సో మీరు చూడవచ్చు గేమ్ ప్లే, నేను ఆల్రెడీ ఆడాను ఈ గేమ్ ప్లే కూడా. సో మీరు ఒకసారి చూసి నచ్చితే లైక్ డౌన్లోడ్ చేసుకొని ఆడండి. మీకు ఎలా గేమ్ నచ్చినట్టయితే నాకు కమెంట్ చేయండి, నేను మరిన్ని గేమ్స్ తీసుకుంటాను. అండ్ మీకు ఏదైనా కేటగిరీ వైజ్గా ఏమైనా గేమ్ ప్లేస్ గేమ్స్ కావాలన్నా లిస్టులు కావాలన్నా మీరు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. ఆల్రెడీ నేను ఎన్నో వీడియోస్ చేశాను, ఆ చేసిన వీడియోస్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, చూసి చేయండి. నెక్స్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, నాకు ఎంతో సపోర్ట్ఫుల్గా ఉంటుంది. అండ్
మీరు నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే కమెంట్ చేస్తే కూడా నేను వీడియోస్ చేస్తానని ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను, బట్ నాకు ఒక్క కమెంట్ కూడా రావట్లేదు. సో దట్స్ వై. సో నెక్స్ట్ ఇక ఇందులో ఏంటంటే కొన్ని మోడ్స్ ఉంటాయి, లైక్ కంప్యూటర్ ఆఫ్లైన్లో ఆడుకోవచ్చు, ఆన్లైన్లో ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ అంటే లోకల్గా కూడా ఆడుకోవచ్చు, లేదా మల్టీప్లేయర్ లైక్ ఆన్లైన్లో ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, లేదంటే టోర్నమెంట్స్ కూడా ఉంటాయి ఇందులో. సో ఆ టోర్నమెంట్స్ కూడా మనం ఆడుకునే ఛాన్సెస్ ఇచ్చాడు. సో ఇట్స్ అ నైస్ గేమ్ అన్నమాట. ఇన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చాడంటే ఇక ఎంత మంచి గేమ్ అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీజన్ పాస్ కూడా ఉంటుంది, అంటే ట్యాంక్స్కి సపరేట్ కొన్ని ట్యాంక్స్ ఉంటాయి, అవి రియల్ మనీ పెడితే వస్తుంది. సో అలా గెలుచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో మీరు ట్యాంక్స్ కొనుక్కోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు వీడియోస్ చూసే చీట్స్ అన్లాక్ అయితే ఆ చెస్ట్లను వాడి కూడా మీరు అప్గ్రేడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నాకు ఇప్పుడు చూడవచ్చు నేను ఆడిన గేమ్ ప్లే ఇది. సో ఈ గేమ్ కూడా బాగానే ఉంటుంది. ఐ విల్ సజెస్ట్ దిస్ గేమ్ అండ్ ప్లే ఇట్. సో ఇక ఇంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. నాకు కామెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ, ఎందుకంటే కామెంట్ ఆధారంగా నేను వీడియోస్ చేస్తానని ఎప్పుడో చెప్పాను. సో చెప్తూనే వస్తున్నాను, బట్ స్టిల్ నాకు ఒక్క కామెంట్ కూడా రావట్లేదు గేమ్స్ మీద. సో కామెంట్స్ వస్తున్నాయి బట్ స్టిల్ గేమ్స్ మీద రావట్లేదు, అంటే టాప్ 10 ఒక లిస్ట్ కావాలి అని ఒక్క కామెంట్ కూడా రావట్లేదు. సో దానికోసం అని నేను మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో మీరు ఒకసారి ఇవ్వండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ ఇంతే ఉంటుంది. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, ఏం పర్వాలేదు, అంతా పాజిటివ్. సో మీరు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లస్ ఇంకేంటంటే నాలాగే ఒక గేమింగ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా తెలుగులోనే. సో ఇచ్చిన ఛానల్ పేరు వచ్చేసి స్విచ్ గేమర్. ఈ ఛానల్ గురించి నేను ప్రీవియస్ వీడియో అంటే ఫ్రాగ్ వీడియోలోనో ఇందులోనో చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్, మీరు చూడవచ్చు. సో ఆ ఛానల్ కూడా గేమింగ్ మీదనే ఉంది. సో మీరు ఆ ఛానల్ కూడా వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎం స్క్వేర్ ఛానల్ అని కూడా ఒకటి ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ ఇస్ డిస్క్రిప్షన్. సో ఇవాటి వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ యువర్ జస్ట్ పీస్.